సికింద్రాబాద్ లోని స్వప్నలోక అపార్ట్మెంట్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్ గా గుర్తించారు. దట్టమైన పొగతో వీరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా భవనంలో 7, 8 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. చూస్తుండగానే కాంప్లెక్స్లోని 7వ, 8వ అంతస్తులకు వ్యాపించాయి. దీంతో ఆ ఫ్లోర్లలో ఉన్న పలు కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు చిక్కుకుపోయారు. 5 పూర్తిగా తగులబడిపోయింది. ఇప్పటి వరకు 15 కాపాడినట్లుగా తెలుస్తోంది. ఇంకా లోపల ఎవరైనా ఉన్నారేమోనన్న కోణంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంటలు దాదాపు అదుపులోకొచ్చాయని, మరో అరగంటలో మంటలన్నీ రెస్క్యూ పూర్తవుతుందన్నారు. ప్రమాదంలో 7 అధికారులు రక్షించారని, మరికొందరు భవనంలో చిక్కుకుపోయారన్నారు. అయితే లోపల ఎంతమంది ఉన్నది తెలియరాలేదని, వారంతా కేకలు వేస్తున్నారని తెలిపారు. వారిని సైతం కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భవనంలో ఇనుప రాడ్స్ కారణంగా చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు అవసరమైన సామాగ్రితో పాటు ఆక్సిజన్ను సైతం భవనంలోకి పంపినట్లు మంత్రి తెలిపారు. భవనంలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించారని, దాంతో మంటలు అదుపులోకొచ్చాయన్నారు. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మృతుల్లో 4 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్ గా గుర్తించారు. భవనంలో తొలుత మంటలు చెలరేగడంతో 4, 5, 6 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. దీంతో పలువురు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మంటలు వ్యాపించిన 4, 5, 6 అంతస్తుల్లో మొత్తం ప్రైవేటు కార్యాలయాలున్నాయి. మంటల వ్యాప్తికి పలువురు వ్యక్తులు అందులోనే చిక్కుకుపోయారు. మంటల తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఉన్న 7 కాపాడారు. శ్రోతప్పిపోయిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. 4 శ్రమ అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ప్రమాద సమయంలో ఆఫీసుల్లోనే కొందరు ఉద్యోగులున్నారు. స్వప్నలో కాంప్లెక్స్లో పలు బట్టల షాపులు, గోడౌన్లు ఉన్నాయి. అక్కడ ఉన్నవారు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు పెట్టారు. మృతులంతా 25 వయసులోపు వారేయని తెలుస్తోంది. హైదరాబాద్లో వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అసలే వేసవికాలం, ఎప్పుడు ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్లో చోటు చేసుకున్న డక్కన్ మాల్ అగ్ని ప్రమాద ఘటన మరువకముందే తాజాగా నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్లోని స్వప్నలో కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ కాంప్లెక్స్లో మొత్తం ప్రైవేటు కార్యాలయాలున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ దగ్గరనే ఉందా?
राजीव गांधी।